హైటెక్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లలిత. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసురే గాడి వద్ద ఇండికా కార్లో మంటలు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క ప్రముఖ పూర్వ విద్యార్థి మరియు సమాజ్వాదీ పార్టీ ఎంపీ మొహమ్మద్ ఆజామ్ ఖాన్. ముగ్గురు చిన్నారులను మింగిన గోడ. ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతివాత పడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవ్వల్ సాగర్ మాన్గార్ బస్తీలో రోజు కూలీతో పొట్టపోసుకునే మిఠాయిలాల్ సీమా దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్ ఇటుకలతో చిన్న స్లాబ్ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్ సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. మిఠాయిలాల్ సీమకు రోష్ని 4 ఏళ్ల పాప, లక్ష్మి 5 ఏళ్ల పాప, పావని 2 నెలలు సంతానం కాగా గబ్బార్ సురేఖలకు వరలక్ష్మి 5 ఏళ్లు, గీత 3 ఏళ్లు, ఆరోల 2 ఏళ్లు పిల్లలున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంటగది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల 3 పిల్లలు మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నీలోఫర్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మిరాజ్ నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ శివచంద్రను కలుసుకున్నారు. పిల్లల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. గోడ కూలిపోయిన చోటకి నీలోఫర్ ఆసుపత్రికి బీజేపీ లీడర్ రాహుల్ చంద్ర సందర్శించారు. यहाँ के होम मिनिस्टर साहब भी आके यहाँ ओपनिंग करे थे, डिप्टी सीएम भी आके यहाँ ओपनिंग करके गए थे, मगर इसका कोई कुछ अभी तक का हल नहीं आया. कंस्ट्रक्शन पूरा जमीन में चले जा रहा, कंस्ट्रक्शन पूरा जमीन में चले जा रहा. उसके कारण हम लोग बहुत दिन से गवर्नमेंट को बहुत अक्कद लेटर दिए. मैं कलेक्टर को भी लेटर दिया, MRO को भी, हम लोग इससे पहले भी लाके बताए, मगर इसका कोई कुछ ना हुआ. इसकी आज वजह से यही गवर्नमेंट जो नहीं है सुनने से 3 बच्चों के 2 बच्चे डेड है, 1 बच्चे सीरियस है और नीलोफर में अभी है, 2 डेड बॉडी उस्माने में से. कितने बच्चे का डेथ हुआ भाई? दो, तीन है, 2 डेड होगा. दो डेड हुआ. कितने साल का थे? बालक कितने वर्ष थे? 1 वर्ष एक 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 साल का है, एक 3 साल का है और एक बच्चा सीरियस है, 4 साल का बच्चा. तो पुराना कंस्ट्रक्शन रहने की वजह से गिर गया दीवार में वो, और यहाँ आके यही प्लेस पे यही घर के वास्ते जब होम मिनिस्टर नरेंद्र रेड्डी साहब और महमूद अली साहब ओपनिंग भी करे और इसका कंस्ट्रक्शन डबल बेडरूम कैसे कराते बोल के बोले और रिबन भी कट करे, मगर उसका कंस्ट्रक्शन करे नहीं अभी तक कभी भी. अफजल सागर मांगड़ बस्ती के अंदर एक घर में बच्चियां 4 सो रहे थे, उसके बिल्कुल बाजू की एक नई दीवार घर वाले कमोड के लिए उठाए थे. वो वॉल जो थी वो इमीडिएट कच्ची रहने की तरफ से वॉल गिर गई, जिसमें ये बच्चियां 4 बच्चियां जो सो रहे थे, 3 बच्चियां, एक बच्ची तो इमीडिएट इंतकाल हो गया था और दूसरों 2 बच्चियों को नीलोफर हॉस्पिटल लेके आए थे. उन लोगों को भी डॉक्टर ने बहुत कोशिश की, उसके बाद 3 बच्चियाँ मर गए, 1 बच्ची उस्मानिया हॉस्पिटल में जेरे इलाज है. ये हादसा एक बहुत दुख भरा हादसा है, दर्दनाक हादसा है, जिस 3 बच्चियाँ एक ही माँ बाप के बच्चियाँ हैं. ये बड़े अफसोस की बात है. मुझे बेनती है, इस हादसे से बड़ा अफसोस है. हम इसके ऊपर इमीडिएट जैसे ही मैसेज मिला, मैं खुद पर्सनल सर्कल इंस्पेक्टर ACP और GHMC के तमाम लोगों को इन्फॉर्म किया. इस पहले मैं खुद अभी आया हूँ नीलोफर में, सुबह बहुत बॉडियों को मॉर्चरी शिफ्ट करे हैं. इसके बाद क्या रहेंगे इंशाल्लाह देखेंगे. कल MRO से बात करके उसका पूरा मायना करा के जो होता इसकी पूरी पूरी कोशिश करके उन लोगों के लिए क्या कर सकते हैं हुकूमत की तरफ से वो जरूर कराएंगे. जो मांग गरूड़ी बस्ती कोमट कुंटा अफजल सागर प्रांतम लो ఒక గోడకు ఆనుకొని ఉన్నటువంటి
షెల్ఫులు పైకప్పు పడడం మూలాన ఇద్దరు చిన్నారులు మరి ఆ చిన్నారులతో పాటు నాలుగు నుండి ఐదు సంవత్సరాల పాప అక్కడికక్కడే అది కూలిపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరము. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారని చెప్పి ప్రకటించి గతంలో 2014 సంవత్సరము అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రులు నరసింహారెడ్డి గారు మరి కేటీఆర్ గారు అప్పటి మున్సిపల్ కమిషనర్ వారందరితో పాటు ఇక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మీ అందరికీ మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అబద్ధపూరిత మోసపూరిత వ్యాఖ్యలతో ఇక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఇల్లు మాత్రం ఇప్పటివరకు కట్టడం జరగలేదు. కాకపోతే ఈ ఇల్లు పాత పడిపోయి కుప్ప పడిపోయి కూలడం జరుగుతుంది. ఈ కూలడం మూలాన ఈ యొక్క చిన్నారులు ఒకటే పరివారానికి సంబంధించిన వాళ్ళు మృతి చెందడము మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడైనా వాళ్ళు ఇంత దారుణం జరిగినందుకు సిగ్గు తెచ్చుకొని దీన్ని నిర్మాణం చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల రూపంలో వారికి కొత్తగా ఇండ్లు ఏర్పాటు చేసి ఇస్తారని చెప్పేసి నేను భావిస్తూ మరి ఒకటే పరివారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పిల్లలు చనిపోవడం మూలాన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టరేట్ నుండి 20 లక్షల ఒక ఎక్స్గ్రేషియా వాళ్ళకి ఇస్తే వాళ్లకు బాగుంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఈ రోజు మెహదీపట్నం క్రాస్ రోడ్స్ లో ఢిల్లీలో హదీసులపై ప్రజలు కోపంగా ఉన్నారు. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ పై పబ్లిక్ చాలా కోపంగా ఉన్నది. గూగుల్ సెర్చ్ ప్లాట్ఫామ్ ద్వారా నకిలీ కస్టమర్ కేర్ మోసాలు. గూగుల్ యూ ఫారం, గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసెస్ ద్వారా జరుగుతున్న మోసాలు వంటి వివిధ గూగుల్ ఆధారిత సేవల్లో సైబర్ మోసాలు జరుగుతున్నందున ఈ రోజు ఒక సమావేశాన్ని శ్రీ విసిసిపి సజ్జనార్ నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గూగుల్ శ్రీమతి నుండి నోడల్ అధికారితో గీతాంజలి మరియు శ్రీమతి రోహిణి ప్రియదర్శిని, డిసిపి క్రైమ్ శ్రీమతి ద్వారా దారా కవిత, అదనపు డిసిపి క్రైమ్స్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సైబరాబాద్ హైదరాబాద్ మరియు రాచకొండ కమిషనరేట్ నుండి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నారు. ఈ సమావేశంలో గూగుల్ సేవల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు, దర్యాప్తు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సైబర్ నేరస్తుల దోపిడీ చేస్తున్న గూగుల్ సేవలో ఉన్న దుర్బలత్వం మరియు గూగుల్ ఇప్పటి వరకు తీసుకున్న పరిష్కార చర్యలు మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చలు జరిగాయి. సైబర్ నేరస్తులు అమాయక పౌరులను మోసం చేయకుండా ఉండటానికి ఈ సైబర్ మోసాలపై రక్షించడానికి గూగుల్ ద్వారా చేపడుతున్నారు. I'm asking my question straight. How many law enforcement agencies report to you?
Central agencies don't look into such cases where they don't have interaction with the public. You should understand that. And you should have some mechanism to talk to people. When we talk to you, you don't lift the phone. When you talk, we have to talk to Arjit, and then this is not the way to work, nahi. Aligra Muslim Vishwavidyalayam yokka pramukha purva vidyarthi mariyu samajwadi party MP Mohd Azam Khan atani bharya Tamzin Fatima మరియు కుమారుడు అబ్దుల్లా భార్య తంజీన్ ఫాతిమా మరియు కుమారుడు అబ్దుల్లా అజ్లంను ఈ రోజు కోర్టులో లొంగిపోయిన తర్వాత 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. యోగి ప్రభుత్వం అతన్ని వేధించి అజమ్ ఖాన్ మరియు అతని కుటుంబాన్ని అనేక కేసులలో ఇరికించడానికి ప్రయత్నిస్తోంది. ఏకైక సమస్య ఏంటంటే అజమ్ ఖాన్ ఒక ముస్లిం, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి నాయకుడు. విగ్రహం దొంగతనం, గేదె దొంగతనం మరియు మేక దొంగతనం వంటి అతనిపై లేబుల్ చేయబడిన కొన్ని ఆరోపణలు వెర్రి తప్పుడు మరియు విచిత్రమైనవి. అతని లాంటి ముస్లిం నాయకులను వేధింపులకు గురిచేసి అరెస్ట్ చేయగా ముస్లిం మేతర చరిత్ర షీటర్లు భారత రాజధానిని తగలబెట్టారు. సంఘీభావంతో ఆయన వెనుక నిలబడాలి. రాంపూర్ పరిసరాల్లో నివసిస్తున్న వారిని జైల్లో ఆయనను సందర్శించాలని మరియు అవసరమైన ఈ గంటలో అతనికి సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేశామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసురేగాడి వద్ద ఇండికా కారులో మంటలు రేగాయి. వివరాలు మీకోసం. వికలాంగుడైన వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి సమస్యను పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలీచోకి వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మొహమ్మద్ సలీంగా పరిచయం చేసుకున్న అతడు గతంలో డ్రైవర్గా పనిచేసేవాడినని, 9 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. 4 ఏళ్ల క్రితం బిల్డింగ్ పై నుంచి పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగాలేదని, ఉండడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సలీం సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టోలీ చౌకీలో సలీం నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీం వికలాంగుడని ధృవీకరిస్తూ సదరం సర్టిఫికేట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగుడాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయించి చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. సిపి హైదరాబాద్ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ చార్మినార్కు ప్రత్యేక సందర్శన చెల్లించి మరియు హిస్టారికల్ చార్మినార్ వద్ద హోవర్స్ మరియు సిటిజన్లతో ఒక ఇంటరాక్షన్లో పాల్గొన్నారు. హైదరాబాద్ పౌరులకు అపీల్ చేయబడిన మీడియా సిటీ పోలీస్ కమిషనర్కు చిరునామా ఇవ్వడం, ఇతర రాష్ట్రాల వైరల్ మరియు మెయింటైన్ కమ్యూనల్ హార్మోనీ హైదరాబాద్ గంగా జమున కల్చర్ ఏసీపీ చార్మినార్ శ్రీ అంజనీ కుమార్ మరియు జోనల్ ఆఫీసర్లు ఈ సందర్భంగా పాల్గొన్నారు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైరల్ విషయాలని నమ్మకూడదని, మనది అందమైన హైదరాబాద్ అని చెప్పవలికారు. ఆఫీస్
काफी देर तक मैं काम कर रहा था और उसी दौरान कुछ टीवी चैनल में दूसरे शहरों का खबर भी देखा। मुझे बहुत अच्छा नहीं लगा कि बहुत जगह दिल्ली में और कुछ जगह जो वारदात हुई है वो बहुत दुख और दुख से ज्यादा शर्म की भी बात है। हमारे हिंदुस्तान में जब हम लोग एक तरफ नई नई चीज की इजाद कर रहे हैं, साइंटिफिक इन्वेंशन, डिस्कवरी, आईटी फील्ड, हर चीज में हम लोग बहुत आगे जा रहे हैं, विदेशों में एक हमारा नाम है, एक हमारा पहचान है, जो हमारे नए जनरेशन के बच्चे जो पढ़ाई कर रहे हैं मेहनत से, जो आगे का ख्वाब देख रहे हैं अच्छी नौकरियों का, उन लोगों का ध्यान रखना है हम लोगों को। तो हमारे जहन में जब ये सब बात आ रही तो मुझे लगा कि एक बार मैं चार मीनार चलूं। चार मीनार की खूबसूरती हमें हमेशा यहां खींचकर लाती है और पिछले कुछ समय से जब से यहां आर्कियोलॉजिकल डिपार्टमेंट के तरफ से रिपेयर चल रहा है तो मैं हर बार आके देखता हूं कि इस तरफ का बल्ली कब हटे कि मैं एक अच्छी तस्वीर निकालूं। तो आज बहुत अच्छा मौका मिला, बहुत अच्छी तस्वीर हमारे सेलफोन में आई है। आज बहुत लोगों से यहां बात भी हुई, लाठ बाजार के छोटे बड़े बिजनेसमैन जो ठेला बंडी पे फ्रूट्स बेचते हैं उन लोगों से। यह जानकर मुझे बहुत खुशी हुई कि आज अभी रात के लगभग 10:30 का वक्त है लेकिन हमारे यहां के सभी लोगों में एक ही उनकी ख्वाहिश है कि हमारी रोजी रोटी अच्छे से चले, हमारी बिजनेस अच्छा से चले। जो कपड़े का दुकान का बिजनेस करते हैं वो उसके बारे में जिक्र किए, जो फ्रूट्स का बिजनेस करते हैं वो उसके बारे में बताए, जो बैंगल्स का बिजनेस करते हैं वो उसके बारे में बताए। सभी की जिंदगी में एक चीज कॉमन है, मेहनत, हार्डवर्क। और आज जब हर फील्ड में इतना ज्यादा कॉम्पिटिशन है तो हम लोगों को इसके अलावा और किसी चीज को सोचने की का सच पूछिए तो वक्त कहाँ है। और ऐसे मौके पे कुछ नए बच्चे को मैंने कुछ सवाल पूछा यहां से कि आप सोशल मीडिया देखते हो क्या, फेसबुक, ट्विटर, तो सभी ने कुछ ने कहा हाँ जरूर देखता हूं। तो मुझे वही लगा कि बहुत कुछ सोशल मीडिया पे जो लोग देखते हैं वो हकीकत नहीं रहता है। आजकल कंप्यूटर के टेक्नोलॉजी के तहत कट एंड पेस्ट में कुछ कहीं के चीज को कहीं से जोड़ा जा सकता है, किसी के चेहरे पर किसी की आवाज दी जा सकती है, जो अल्फाज हमारे जुबान से कभी निकले नहीं वो भी उसमें दिखाया जा सकता है। పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పెళ్లి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఉద్యోగం చేసేందుకు అమెరికాకు వెళ్లిన ఓ అమ్మాయి అబ్బాయి నిశ్చితార్థం వేడుకలకు అక్కడ స్నేహితులు సమక్షంలో రింగులు మార్చుకున్నారు. అదే సమయంలో ఇక్కడ వారి తల్లిదండ్రులు తాంబూలాలు పుచ్చుకున్నారు. వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అనురాధ జక్కుల నాగన్న యాదవ్ దంపతుల కుమార్తె సాన్వి శృతి 2013 నుంచి అమెరికాలోనే న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ కాలనీకి చెందిన శ్రీ వాణి ఐలయ్య యాదవ్ దంపతుల కుమారుడు వంశీకృష్ణ కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తాంబూలాలు మార్చుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరు తెలుగువారు కావడంతో ఇటీవల ఇరు కుటుంబాలు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లినప్పుడు పెళ్లి సంబంధం కుదిర్చారు. సాంప్రదాయాల ప్రకారం నిశ్చితార్థం చేయాలనుకున్నారు. అయితే అక్కడ ఇద్దరికీ ఉద్యోగరీత్యా సెలవులు దొరకలేదు. దీంతో అనుకున్న సమయానికి భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గురుస్వామి గోపాలకృష్ణ వేద మంత్రాలను సెల్ ఫోన్లో చదువుతుండగా అమెరికాలో ఇద్దరు రింగులు మార్చుకున్నారు. ఆ దృశ్యాలను ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తిలకించారు. అదే సమయంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు తాంబూలాలను మార్చుకుని లగ్న పత్రిక రాసుకున్నారు. భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి పురుగుమందు దెబ్బతో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన మండల పరిధిలోని కొక్కిరేని గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్కు చెందిన పెంటార్ రాజుకు మండలంలోని కొక్కిరేని గ్రామానికి చెందిన ఉమాతో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులు కొక్కిరేని గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. 3 ఏళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తండ్రికి సంబంధించిన ఉద్యోగం రావడంతో రాజు ఇటీవల కరీంనగర్ వెళ్లాడు.
రాజుతో పాటు అక్కడికి వెళ్లేందుకు భార్య నిరాకరించింది. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి, అయినా ఫలితం లేదు. దీంతో విసిగి వేసారిన రాజు గురువారం తెల్లవారుజామున పురుగుల మందు డబ్బాతో కొక్కిరేని గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. ఆహ్లాదాన్ని పంచుతూ మత్స్య సంపదకు నిలయంగా ఉన్న పాలేరు రిజర్వాయర్ మొసళ్లకు ఆహ్వానంగా మారుతోంది. ఏడాది కాలంగా అప్పుడప్పుడు మొసలి పిల్లలు నీళ్లపై తేలియాడుతూ కనిపించడం, కొన్నిసార్లు మత్స్యకారుల వలలకు చిక్కడం వరిపాటిగా మారింది. తాజాగా ఈ నెల 26వ తేదీన రిజర్వాయర్ పరిధిలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ ప్రాంతంలో ఓ మత్స్యకారుడి వలకు భారీ మొసలి చిక్కడంతో ఇప్పుడు మరింత భయాందోళన నెలకొంది. పోయిన సంవత్సరం రిజర్వాయర్లో మొసలి పిల్లలు ప్రత్యక్షం కాగా అవి అప్పుడు పెద్దవి అయ్యాయని స్థానికంగా భావిస్తున్నారు. వాటి సంతానం ఉత్పత్తి అవుతుండడంతో రిజర్వాయర్ వాటికి వాసంగా మారి భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని జంకుతున్నారు. దాదాపు 50కు పైగానే పిల్ల మొసళ్ళు ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. తాజాగా 70 కిలోల మొసలి చిక్కడంతో ఆ స్థాయిలోనే పెద్దవి మరికొన్ని ఉంటాయని, వాటినంటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మాల్ ప్రాక్టీస్కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ను ప్రత్యేకంగా నియమించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 442,082 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై కానున్నారు. వీరి కోసం 462 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్న పత్రాలను మరో 2-3 రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్లలో తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపరచనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో 26, మేడ్చల్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. మహానగరాల వాసులకు నిద్రలేమి శాపంగా పరిణమించింది. ల్యాప్టాప్, ట్యాబ్, స్మార్ట్ఫోన్, ఐప్యాడ్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకప్పుడు నట్టింట్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు పడక సమయంలోనూ ఇవి బెడ్ మీదకు చేరడంతో సిటిజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. సెంచరీ మ్యాట్రసెస్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిటిజన్లు స్లీపింగ్ ట్రెండ్స్ నిద్ర అలవాట్లపై జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మన నగరంలో సుమారు 54% మంది నిత్యం సుమారు 5-6 గంటల నిద్రను సైతం దూరమవుతున్నట్లు తేలింది. చాలామంది అర్ధరాత్రి 12 దాటినా తమకు నచ్చిన షోలను టీవీలలో వీక్షించడంతో పాటు స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికప్పుడు నిత్య నూతనంగా కనిపిస్తున్న తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 75%, దేశ రాజధాని ఢిల్లీలో 73% మంది నిద్ర సమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీ పడుతుండటం, బెంగళూరులో 50, పూణేలో 49% మందిని ఇదే పని అని సర్వే పేర్కొంది. 12 తర్వాతే నిద్రలోకి వెళ్తున్న దేశవ్యాప్తంగా 5 నగరాల్లో సెంచరీ మ్యాట్రసెస్ ప్రజలు స్లీపింగ్ ట్రెండ్స్. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి మీ హైటెక్ టీవీ. ధన్యవాదాలు.